ఏంటిది ఈ లొకేషన్ ఏంటి అంత హర్రర్గా ఉంది ఇక్కడ ఎందుకు రమ్మని డైరెక్టర్ ఒక్క నిమిషం అసలు మనం ఫోన్ చేస్తాను హలో డైరెక్టర్ లొకేషన్ వచ్చాండి చాలా హర్రర్గా ఉంది ఇది భయం వస్తుందండి ఎక్కడ ఎక్కడ తిరిగి వెనక్కి తిరిగా పదొడుగులేస్తే ఇప్పుడు పొద్దున్న కలుద్దామా ఇప్పుడు వెళ్ళిపోతావా పొద్దున్న ఈ డోర్ ఏంట్రా నువ్వు ఓపెన్ చేసావా నేను చేయలేదు కదా ఇదంతా కాస్త భయంకరంగా ఉందిరా ఇందాక ఎవరు ఓపెన్ చేశారు ఇప్పుడు ఎవరు వచ్చేసారు నా భయం వేస్తున్నారు ఎవరండి మీరు ఎక్కడ ఉన్నారు ఇంతకీ ఇదిగోండి చూస్తారా చూస్తా అండి చూస్తారా చూస్తుండే చూడండి రా ఏంటండి ఆల్రెడీ మీరు కథ కంచి మన వంటికి చేసి ధైర్యం తెచ్చుకోండి ఇదంతా కాదు కానీ మీరు డైరెక్ట్ కనిపించండి చాలు ప్లీజ్ అండి ఎక్కువసేపు ఇలా అంటే టెన్షన్ వచ్చేస్తుందండి ఏమండి మేడం డిఫరెంట్ గా ఉంటదని నాకు తెలిసిన మాంత్రికుడు ఉంటే ఒక దెయ్యాన్ని పంపించమన్నాను ఇంటర్వ్యూ చేస్తుందని క్రియేటివిటీ తగలడా నన్ను ఆల్రెడీ పోయించేసింది నన్ను వదలాలంటే మీ ఆర్టిస్టులు అందరినీ పిలవండి హీరోయిన్ అని కూడా పిలిచాను కానీ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు మీరు వచ్చారు ఏదో చేసి ఇంకేం క్రియేటివిటీ థాట్స్ రాలేదండి ఏమి వచ్చామండి పది మైలు వచ్చాం అక్కడ నేల్లా కనిపించింది మరి ఇప్పుడు ఎక్కడ ఉంది దెయ్యం గారు మా వాళ్ళకి కూడా ఒకసారి కనిపించండి మీరు ఆడదేమా మగదేమా మీ సినిమా పేరేంటి కేజీఎఫ్ 2 ఎదవటి ఇట్లీ లాడకు నువ్వు దయ్యం టెస్ట్ చేస్తావా ఆచో చాంగో సార్ మీరు చెప్పండి సార్ కథ కంచికి మనవింటి టైటిల్ బాగుంది మీ సినిమా కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కామెడీ ఉంటది దయ్యలతో కామెడీ ఏంట్రా మేము వచ్చి కామెడీ చేస్తాం మీరు సీరియస్ గా ఉంటారు దీంట్లో దయ్యో హ్యాపీ ఇంత సాహసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు మునేష్ పత్తిపాటి సురేష్ అని ఇద్దరు ఉన్నారండి సినిమాలో పాటలు ఉన్నాయా ఉన్నాయండి ఏది ఒకటి వినిపించండి సినిమాలో పాట ఈ సినిమాలో పాట త్రీ టూ వన్ మ్యూజిక్ కథ కంచికి మనమింటికి కథ కంచికి మనమింటికి కథ కంచికి మనమింటికి ఇది వాయించింది ఎవరు తన పాటలతో రఫ్ ఆడించాడు కదా మామూలు కాదండి బాబు నేను బతికున్నప్పుడు డియో డియో డిసక డిసక అని బాగా ఎంజాయ్ చేశాను ఇవే తగ్గించుకుంటే మంచిది మమ్మల్ని అందంగా చూపించింది ఎవరు వైఎస్ కృష్ణ గారు అండి ఆయన అసలు మామూలు చూపించలేదు మిమ్మల్ని బాగుంటాడండి మీ అందాన్ని వికృతంగా అసలు చిరాగ్గా అసలు ఎంత సరాకంటే మామూలు సరాకు రాదు అసలు
అసలు వరస్ట్గా చూపించారు మిమ్మల్ని. మిమ్మల్ని చూస్తే భయపడాలి, మిమ్మల్ని చూస్తే అసహించుకోవాలన్నట్టు చూపించాడు దయ్యాలని. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో అండి బాగా కనిపించారు, అద్భుతంగా కనిపించారు, మమ్మల్ని కూడా బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే అద్భుతం. మాకు రంగు రంగుల బట్టలేసారా? ఒకే రంగు మేడం, సింగిల్ కాస్ట్యూమ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీ సినిమాలో ఆర్టిస్టుల గురించి చెప్పండి. అంటే నా గురించి చాలా బాగా చేసానండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మా సినిమాలో హీరో అండి త్రిగుణ్. అసలు మామూలు చేయలేదండి. మూడు గుణాల గుణ్ త్రిగుణ్ అద్భుతంగా చేశారు. పూజిత ఉన్నాడా? అయ్యో సూపర్ అండి, అద్భుతం. నేను బాగా చేయించుకున్నారు. ఎరగదీశారు హేమంత్ గారు అద్భుతంగా, ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అద్భుతంగా పండించారండి. సప్తగిరి బ్లాస్ట్గా ఉంది. కానీ దయ్యన్ రోల్ చేసిన ఒక అమ్మాయి సాహితీ అని. అబ్బాబా సాహితీ మైండ్ బ్లోయింగ్ హైలైట్, ఎప్పటికీ గుర్తుండిపోద్దండి అమ్మాయి. మేడం నాకు చిన్న డౌట్, లిప్స్టిక్ ఇక్కడ పెట్టుకుంటారు కదా, నాకు క్యారెక్టర్ చెప్పినండి. ఎప్పుడు షూట్ స్టార్ట్ చేద్దాం? నాకు సినిమా అంతా స్కోప్ ఉండే క్యారెక్టర్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మేడం, మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ అవన్నీ. అలాగే మధ్యన వస్తున్నాయి ఈ సినిమా కూడా, అలాంటి సినిమా అనుకుని చెప్పి ఎంత తీసుకున్నాను. కానీ డైరెక్షన్ నిజం చెప్తున్నానండి, హారర్ కామెడీ ఇంత గ్రాఫిక్స్తో డైరెక్షన్ చేయడం చాలా కష్టం. బట్ నిజంగా ఫెంటాస్టిక్ అంటే అర్థం మా డైరెక్టర్ గారు. ఈయన ఈయన ఎంత బాగా చేశారంటే అండి, పక్కన శ్రీనివాస్ గారు ఉన్నారండి రైటర్, ఎరగొట్టేశారు డైలాగ్. ఆయన చెప్పినట్టు ఫ్లోలో మేము చెప్తే చాలండి, మేము ఆర్టిస్టులకు ప్రూఫ్ అంతే. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 8 అండి, ఏప్రిల్ 8 ఫ్రైడే 2022 లోనే. మేము కూడా చూస్తాము. మీరు శ్మశానం వెళ్ళండి. మేము ఇంటికి వెళ్దాం. వెళ్ళండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ కదా మేడం. ఒక చిన్న మురుగున్న దొరకనండి. చంపేశారు మేడం. నాది ఒక డౌట్, ఇది లిప్స్టిక్ ఇక్కడ వేసుకోవాలి. మీరు కథ కంచికి మనం ఇంటికి ఏప్రిల్ 8 తప్పకుండా చూడండి. మూతలో పెడుతూ తీసుకుపోయిన సరే సరే సరే.